हाय फ्रेंड्स, वेलकम टू प्रॉपर्टी प्रमोशन टीवी। फ्रेंड्स, मनं चूस्तुन्न ई प्रॉपर्टी मोत्तं 24 एकरंलो। ई प्रॉपर्टी आंध्रप्रदेश राष्ट्रं नेल्लूर जिल्ला कोंडापुरं मंडलं चेल्लगरिगल ग्रामं दग्गर उंडि उंदि। प्रस्तुतं ल्यांड मेटभूमिगा उंडि। ई ल्यांड नंदु జొన్న పంట వేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారు। ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారంగానే ఉంటుంది। ఈ ల్యాండ్ లోనికి వెళ్ళడానికి రోడ్ మార్గం అయితే లేదు। ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ను ఈ ప్రాపర్టీ కలిగిన రైతు అమ్మదల్చి మన యొక్క ఛానల్ ను సంపాదించడం జరిగింది। ఈ ప్రాపర్టీ యొక్క ధర రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి। ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రాపర్టీ అమ్మకందారులకు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యాపార భూమిని తక్కువ ధరకు అమ్మదల్చినట్లయితే ఆ ల్యాండ్ యొక్క వీడియోతో పాటు పూర్తి వివరములు మాకు మెయిల్ ద్వారా పంపగలరు। ప్రాపర్టీ కొనుగోలుదారులకు గమనిక, మీరు ఏదైనా ఒక వ్యాపార భూమిని కొనదల్చినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యాపార భూమి కావాలి, ఎన్ని ఎకరాల వ్యాపార భూమి కావాలి, ఎంత ధరలో ఒక ఎకరం ఉండాలి మొదలగు పూర్తి వివరములు మాకు మెయిల్ ద్వారా తెలుపగలరు। ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత తహసీల్దారు వారి కార్యాలయం నందున రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B6R రికార్డ్స్ నందు ఈ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ మరియు ఈ ప్రాపర్టీ యొక్క రైతు వీళ్ళ పేర్లని కూడాను ఎంటర్ చేయబడి ఉన్నవి। ఈ ప్రాపర్టీ మొత్తం సర్వే చేయించబడి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నది। ఈ ప్రాపర్టీకి సంబంధించి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ పొంది ఉన్నారు। ఈ ల్యాండ్ పై ఎలాంటి వివాదం లేవు। ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ అయిన ప్రాపర్టీగా ఉండి ఉంది। రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జరాయితీ ల్యాండ్గా ఉంది। రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క 22A రికార్డ్స్ అయినటువంటి గవర్నమెంట్ వారికి చెందిన భూముల జాబితాలో మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు। అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అనగా నిషేధించిన భూముల యొక్క జాబితాలో మనం చూస్తున్న ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు। మూడవదిగా ఈసీ, మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి। ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది। నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ అడంగల్ కాపీ, ఆన్లైన్ 1B కాపీ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి। రిజిస్టర్ పరమైన అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి। ఇక ఐదవదిగా ప్రైస్, ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ప్రాపర్టీను చాలా తక్కువ ధరకు అమ్మదల్చి మన యొక్క ఛానల్ను సంపాదించడం జరిగింది। ఈ ప్రాపర్టీ యొక్క ఒక ఎకరం ధర 230,000 రూపాయలుగా చెప్తున్నారు। అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 210,000 రూపాయలుగా ఉండి ఉంది। ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ల్యాండ్కు 45 డేస్ మాత్రమే టైం ఇస్తామని చెప్తున్నారు। అంటే అగ్రిమెంట్ చేసుకున్న వెంటనే 45 డేస్ లోపు ఈ యొక్క ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారు। అలా చేసుకున్న వారికి మాత్రమే మేము అమ్మదలుచుకున్నామని చెప్తున్నారు। కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనదలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు। మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com। ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। మరిన్ని ప్రాపర్టీ యొక్క అమ్మకాలు కొనుగోలు ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।